సో నెక్స్ట్ తరగాల అమర్నాథ్ రెడ్డి గారిని తమ కరదా ధ్వనితో ఒకసారి ఆహ్వానిస్తున్నాము. సో అనంతపూర్లో సామాన్యంగా సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చూడడానికి మనిషి చాలా గంభీరంగా ఉన్న ఒకసారి మాటలు అంటే మొదలు పెడితే ఇవన్నీ తోటాలే. ఇంకా ఇంకొక 45 నిమిషాలు ఒక మొత్తం దాన్ని ఆస్వాదిస్తాం. మాటలే తోటాలు సార్, థ్యాంక్ యూ. చాలా సంతోషం ఉంది సార్, అందరికీ మన నమస్కారాలు. మరి చాలా ఏళ్ళ తర్వాత మరి ఆఫీసర్ గారు జరగదు దానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచన వచ్చిన రషీద్ రాజా గారికి, రషీద్ గారికి, రషీద్ గారికి ధన్యవాదాలు. నేనైతే నిజంగానే సార్, నాకు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాను. నా ఆరోగ్య రహస్యం హాస్యమని చెప్పుకుంటాను. నా వయసు 74 సంవత్సరాలు అయినా చాలా హెల్తీగా ఉండే కారణం నవ్వడమే నా ప్రధాన ఇది అని నేను అనుకుంటాను. ఇంకా నాతో మాట్లాడే వాళ్ళకి కూడా నవ్వుతారు, కొద్దిసేపు రిలాక్స్ అవుతారు. ఇంకా కరోనా టైంలో చాలామంది డిప్రెషన్లో ఉన్నారు కదా, ఆ టైంలో నాకు చాలామంది నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి షావు వాళ్ళతోనే మాట్లాడుతున్న వద్దనే వాళ్ళని వేరే నవ్వించేవాళ్ళు. మరి మరి నాకు నవ్వడమే చాలా ఇష్టము. ఇదే టైం అడిగానికి నాకు తక్కువ మాట్లాడడం రాదు. మామూలుగా ఒకప్పుడైతే విద్యార్థులు ఉన్నప్పుడు స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది, చాలా భయం ఉండేది. వేదికకి నా పేరు కూడా చెప్పుకునేవాడిని కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు భయమే, ఈ భయం ఆ భయం కాదు. ఒకప్పుడు ఏమి మాట్లాడాలనే భయం, ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడుతున్న భయం. మై రికార్డ్ ఇస్ సిక్స్ అవర్స్. 6 గంటలు నేను మాట్లాడానంటే ఐఎమ్ నాట్ గ్రేట్. అది కాలేజీ విద్యార్థులు 6 గంటలు కూడామంటే ఊహించుకోలేము అసలు. 2 గంటలు సినిమానే, ఐదు బ్రేక్ డ్యాన్స్ ఐదు ఫైటింగ్ చెప్తే చూడని వాళ్ళు 6 గంటలు మామూలు మనిషి మాట్లాడినారంటే జస్ట్ ప్రతి ఒక్కరిలో మానవత ఉంది కాబట్టి మా మానవత ఆదర్తోగలిగిందని అంటాను. నేను 25 సంవత్సరాలుగా ఐఎమ్ బ్లడ్రెస్ యాక్టివిటీ, ఐఎమ్ ది మాసెస్. నేను పెద్ద పెద్ద బుక్కులు మేధావులు కాదు, కానీ పేదల బతుకులు చదువుతున్న వాడిని అంటాను. ప్రభుత్వ ఆసుపత్రి నా గ్రంథాలయం, అక్కడున్న పేదవాళ్ళే నా పుస్తకాలు అంటాను. 25 సంవత్సరాలుగా పేదల బతుకులు చదువుతున్నా, మరి నిత్యం వాళ్ళతో ఉంటానా, అక్కడ ఉంటూ కూడా నవ్విస్తూనే ఉంటాను. ఆ రకంగా నాకు అలవాటుది. బహుశా శవాన్ని మోస్తున్న వేళ అనుభవం ఎవరికి కూడా నాకు తప్ప అనుభవాన్ని కూడా చెప్తాను నేను. మరి ఈరోజు ఉదయమే నవరేశ్వరం ఫోన్ చేసిన ఎవరో పెట్టారు మేడే శుభాకాంక్షలు. నేను వెంటనే వాళ్ళతో అన్నా, ఈరోజు మేడేనే కాదు మాడే అన్నా. మాడే అంటే ఏంటి అన్నా, అంటే ఆస్తి దినము అన్న, ప్రపంచ ఆస్తి దినోత్సవము. ఇది మే 1 సండే అన్న. నేను 2019లో నేను 3 పుస్తకాలు రాసి ఆ రోజు ఇనాగ్రేషన్ పెట్టినా, అది 5/5/2019. ఆ రోజు కూడా ప్రపంచ ఆస్తి దినమే, అది 1 సండే మేలో. ఈరోజు అనుకోకుండా 1 తేదీ వచ్చింది. ఇది చాలా నిజంగా చాలా సంతోషమైంది. మరి మామూలుగా మేము ఆశ్రమాలను పెట్టేప్పుడు ఎవరిని పిలిచేవాళ్ళం కాదు, కేవలం జోక్స్ చెప్పేవాళ్ళు మాత్రమే ఫోన్ చేసేవాళ్ళు. పేపర్లో న్యూస్ వస్తే 200 మంది వచ్చేవాళ్ళు, 3 పేపర్లు వస్తే 300 మంది వచ్చేవాళ్ళు, లేకపోతే 200 మంది వచ్చేవాళ్ళు, 3 గంటలు కూర్చునేవాళ్ళు. కేవలం నవ్వించేవాళ్ళు మాత్రం ఫోన్ చేసేవాళ్ళు. నవ్వించేవాళ్ళు ఇప్పుడు ఆస్థాన విద్వాంసులు ఎప్పుడు వాళ్ళే ఉంటారు, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. అదే జోక్స్ చెప్తారు. ఇప్పుడు అగ్రసీన్ సారు అది 100 సార్లు చెప్పింటాడు ఆ జోకు, ఇప్పుడు నేను చెప్పేది కూడా 100 సార్లు చెప్పింటా. ఎక్కువ నవ్వినారి తర్వాత కొత్త వాళ్ళు వచ్చారని, నవ్వలేదంటే పాతల్లే ఉన్నారని తెలిసిపోతాడు. చెట్టు కింద పెట్టిద్దాం అప్పుడప్పుడు అక్కడ పోలీస్ కాంప్లెక్స్లో. అప్పుడు చెప్తా అందరికీ, దయచేసి కాపులు రెట్ట వేస్తాయి నెత్తి పైన, మీరు కోపంగా పైకి చూడద్దు, చూస్తే నోట్లో వేస్తాయి అని చెప్తాను. అంటే మనం వాళ్ళ ప్లేస్లో కూర్చున్నాము, మరి దాని ప్లేస్లో కూడా దాని కోపం వస్తుంది కదా. ఆ రకంగా నా లుక్స్ వెరీ సీరియస్. ఒకసారి పేపర్ పై ఒకసారి నేను పొద్దున్నే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అబ్బాయికి ఒకసారి, అంకుల్ మీరు ఎప్పుడూ దొరకలేదు, ఈరోజు దొరికినారు, మీరు ఎందుకు ఎప్పుడు అంత సీరియస్ ఉంటారు అన్నాడు. నాకు బలి నవ్వు వచ్చింది. అరే నా లుక్స్ సీరియస్, మా టాక్స్ మాత్రం వెరీ హ్యూమరస్ అంట. అంటే నవ్వండి అంకుల్ అన్నాడు, ఎందుకో నాకు నవ్వేది రాదు అని నవ్విస్తా అంట. మరి మామూలుగా ఏదైనా మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే పెళ్లికి గురించి అంటే పిలుస్తాం, ఫోన్లు చేసి పెళ్లికి గురించి అంటే పిలిస్తే పెద్ద గర్భకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాం. అంటే అర్థమైంటుంది అనుకుంటా, పెద్ద గర్భకు వచ్చిన చెప్పుకుని వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ఆర్గనైజ్ చేసిన ఇన్వైట్ చేసి ఉంటాము. సార్ ఇన్వైట్ చేశాను అనుకోండి, వచ్చి 10 గంటల అంటే మరి 11:30 స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్. ఇంకా సార్ కనుక నమస్తే సైలెంట్గా వెళ్ళిపోయింటాం అంతే, వాళ్ళ సార్ తెలియదు మనం ఉండేది లేని. కానీ హాస్య సమ్మేళనానికి పిలవకనే వస్తారు, 3 గంటలు కూర్చుంటా. కారణం హాస్యకరమైంది నిజ జీవితంలో. నేను ఇది చిన్న పుస్తకం ఉంది టైం పాస్ అని, ఇదే దీన్ని కొన్ని దీని మధ్య 3 పుస్తకాలు రాసిన అమెరికాలో ఉన్నప్పుడు, అది ఒకటి అమర్ హ్యూమర్ అనేది,
అమర్ హ్యూమర్ అంటే అన్ని నవ్వించి అనుభవాలే, అవన్నీ నా నిజ జీవితంలో అనుభవాలు అండి. అందరికీ ఉంటాయి అనుభవాలు, కానీ ఎవరు దాన్ని పెద్ద అనుకోరు, కానీ నాకు ఎప్పుడు అది అలవాటు అది. మరి అమర్ హ్యూమర్ అనేది రాసిన అమర్ టాక్స్ అమర్ హార్ట్ అనేది, అమర్ హ్యూమర్ అనేది నవ్విస్తుంది, అమర్ టాక్స్ ఆలోచింపజేస్తుంది, అమర్ హార్ట్ కదిలిస్తుంది, మానవతను మేల్కొంటుంది. మరి కరోనా టైంలో దాదాపు 400 మంది చదివారు అమర్ హ్యూమర్, అందరూ ఫ్రెండ్సే, అందరూ చదివి ఫోన్ చేశారు. అమర్ నేను చదివిన నా భార్య చదివిన అన్నారు, ఎంజాయ్ చేశారు. మరి పెద్ద పుస్తకాలు చదివేసి చిన్న పుస్తకం టైం పాస్ అని వేసి దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసి దీంట్లో కొన్ని వేసిన దీన్ని బస్టాండ్లో పెట్టాము, రైల్వే స్టేషన్లో పెట్టాము, మంగళ షాపులో పెట్టాము. ఫ్రీ డబ్బుకే అమ్ముకోలేదు, బస్టాండ్లో అమ్ముకో డబ్బు వాళ్ళని తీసుకోమన్నా. బస్టాండ్లో అతను ఏమన్నాడంటే, సార్ అందరూ పుస్తకం చూస్తారు యంగ్స్టర్స్, ఈ పెద్ద ఆయన ఫోటో చూసి ఎవరు తీసుకోవడం లేదు సార్, ఈ పెద్ద ఆయన ఫోటో తీసేసి ఒక అమ్మాయి ఫోటో పెట్టి తీసుకుంటారు సార్. అంటే నేనన్నా, అయ్యి నా ఫోటో ఉండాల్సిందే, ఇక్కడే అమ్మాయి ఫోటో పెట్టాల్సిన పని లేదు, పైన టైం పాస్ అని నవ్వుతూ ఆలోచించడం పెట్టాము కదా ట్యాగ్లో, ఆ నవ్వుతూ ఆలోచించండి తీసేసి పెద్దలకు మాత్రమే అని పెడితే పిల్లలంతా తీసుకుంటారు, అది కరెక్టే అన్నాడు. ఆ రకంగా సందర్భానుసారం అయితే గుర్తొస్తాయి. మరి నేను బ్లడ్ డొనేషన్ ఎక్కువ ఉంటాను, బ్లడ్ డొనేషన్ బాగా నవ్విస్తాను. ఇంకా బ్లడ్ డొనేషన్ నాకు ఎంత అనుభవాలు, హాస్పిటల్లో నిత్యం 9 లేబర్ వార్డ్ అన్నాడు నమ్మేసిన సార్. ఆల్మోస్ట్ 28 ఇయర్స్ మా లైఫ్ అంతా లేబర్ వార్డ్లోనే ఉంది, ఎందుకంటే ఎక్కువ రక్తం వస్తుంది గర్భిణీలు కాబట్టి ఎక్కువ అక్కడే తిరుగుతుంటాము, ఆడవాళ్ళ బాధలు చూస్తుంటాము. ఆడవాళ్ళ బాధలు చూసినప్పుడు ఒకసారి ఒక అబ్బాయి భార్య 5 కాంటు, అప్పుడు ఆ అబ్బాయితో అన్నా నేను, అది ప్రధాన నిజంగా ఇది బాధ చేసేట నాకు చాలా ఇదైపోయింది, ఎట్లుండాలంటే మొదటి కాలు పాడవాళ్ళకు 2 కాన్పు కనుకుంటే బాగుండేది అన్నా, మొదటి కాలు పాడవాళ్ళకు 2 కాన్పు బాగుండేది బాగుండేది అన్నా. అంటే అబ్బాయి ఏమన్నా తెలిసినా, సార్ మొదటి కాన్పే మనకుంటారు సార్, 2 కాన్పు మనకంటే తప్పించుకుంటాం సార్ మనం అన్నాడు. ఆ బాధ తట్టుకోలేదు, మరి ఎప్పుడో బ్లడ్ అవసరం పెట్టింది, బ్లడ్ అవసరం పెట్టి ఎవరు దొరుకుతారు డోనర్, ఇట్లా ఎమర్జెన్సీ అన్నప్పుడు సార్ సార్ నేను సార్ నేను పాడినాన్ని వచ్చిన సార్ అంటారు, ఎందుకంటే డ్రింక్ తీసుకున్నావు నిమ్మకూడదు అంటారు టెక్నికల్గా, డ్రింక్ తీసుకున్నా నిమ్మకూడదు అంటారు, అట్లంటే మీరు బ్లడ్ ఏదో డ్రింక్ తీసుకోవాలంటే తక్కువ ఉంటారు కదా. అప్పుడు ఏంటన్నా అబ్బాయితో, సార్ నేను డ్రింక్ తీసుకున్నాను ఇవ్వచ్చిన అంటే దీనికంటే మనం షూట్ అయింది వాడు కూడా డ్రింక్ తీసుకుని యాక్సిడెంట్ చేసుకున్నాడు, నేనైతే సార్ కాక్టైల్ అయితే సరిపోతాను బీర్ బ్లడ్ సరిపోదంట. ఆ రకంగా ఆడవాళ్ళపై జోక్స్ చేసి ప్రసాద్ గారు అన్నారు విద్యాపతిని జాగ్రత్త, ఆడవాళ్ళపై జోక్స్ చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా నేను దాదాపు నా అమ్మాయి హ్యూమర్లో 240 జోక్స్ ఉంటాయి, ఆడవాళ్ళని కించపరిచేది ఒక్కటి కూడా లేదు, ఒక్కటి లేదు. చాలామంది వాళ్ళ మీదే జోక్స్ చేసుకుంటూ అంటాము, మేము ఆడపడే చేస్తుంటాం, నేను ఆడవాళ్ళ పక్క మేడం ఉంది కదా అక్కడ వాళ్ళ పక్క సీరియస్ చూస్తూ అంట, వాళ్ళు నవ్వుతున్నారా కోపంగా ఉన్నారా అని, వాళ్ళు కోపం ఉంటే అర్థం గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. అట్లా ఒకసారి సీరియస్గా వేసింది కదా అన్నారు, వేసి ఏమంటుందంటే సరే ఇదేం బాగాలేదు సార్ ఇది, అంటే మీరు ఆడవాళ్ళ మీద జోక్స్ చేసుకుంటే మేము నవ్వుకుంటూ కూర్చోాలి అక్కడ, ఏంది నాకు అర్థం కావాలా అని ఆమె సీరియస్గా అడిగింది. నాకు తెలుసమ్మా మీరు అడుగుతారని, మీరే చెప్పండి అమ్మా, భర్త భార్యను కొట్టినట్టే కళ్ళ నీళ్ళు వస్తాయి, నేను లీగల్ కన్సిలేటర్గా ఉండాలి కోర్టులో, డైవర్స్ కేసు కౌన్సిలింగ్ చేసేవా, అక్కడ ఎప్పుడు నేను చూసేవాడిని మేల్ డామినేషన్ నాకు చాలా నేను విపరీతంగా వ్యతిరేకించేవాడిని, వాళ్ళ బాధలు చెప్తుంటే ఆడవాళ్ళని కళ్ళకు నీళ్ళు పెట్టేవాడిని, క్లక్స్ అనేవాళ్ళు మీరు పెద్ద త్వరగా ఏడుస్తారంటే నేను భరించలేను మా ఈ బాధలు కూడా, ఏంది మేల్ డామినేషన్ అనేవాడిని, మరి భర్త భార్యను కొట్టితే బాధ అవుతుంది అమ్మా కళ్ళకి నీళ్ళు వస్తాయి, భార్య భర్తను కొట్టిందంటే డబ్బు వస్తుంది అమ్మా, మీరే చెప్పారు. నేను కేవసారి నవ్వి నా కోర్టులో అతను ఏమంటాడు భర్త, సార్ నాకు ఉద్యోగం సార్ ఈ పెన్నంతో తాపం రాత్రి గొంతు మీద చంపేస్తుంది సార్, సార్ నన్ను ఎట్లా నువ్వు సార్ అంటాడు. అప్పుడు నవ్వు వచ్చింది, మళ్ళీ మీరు రెండమ్మా మీరేం చెప్తున్నాడు మా మీద జోక్స్ అంటే అన్నారు, మీరు జాగ్రత్తగా సార్ తల్లి చెప్పి వస్తాను, ఆ రకంగా జోక్స్ అంటే ఆవాళ్ళ మీద ఎత్తు ఉండవు. కానీ నేను అప్పుడు చెప్తాంట ఆడవాళ్ళలో చైతన్యం బాగా పెరిగింది, ఇప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ పోతాంట, కాలేజ్ స్టూడెంట్స్లో బాగా వాడు అవుతాడు పిల్లలు, వాళ్ళు నవ్విస్తున్న ఎప్పుడే నాకు ఇష్టం. మరి అంటే సార్ ఇది నాకు ఎందుకంటే ఇది ఎందుకో నాకు ఇబ్బందిగా ఉంది, ఎక్కువ అయిపోయింది కదా బైక్ బైక్ ఉండని బైక్ ఉంది అంటే ఓకే, అంటే నాకు ముందు నుంచి నాకు స్ఫూర్తి ఎవరంటే హరిదాస్ అని చెప్తాను, హరిదాస్ స్ఫూర్తి అంటాను. ఇప్పుడు పిల్లలకు హరిదాస్ ఎవరో తెలియదు, హరికథలు తెలియదు, కానీ మాకు చిన్నప్పటి నుంచి హరికథ ఎక్కువ వినేవాళ్ళము, హరిదాస్ హరికథ ఎక్కువ ఎందుకు వినేవాడంటే పిట్ట కథల కోసమే వినేవాడిని, నాకు వేరే కథ మీద ఇంట్రెస్ట్ ఉంది, పిట్ట కథల కోసం కూర్చునేవాడిని.
ఒక హరిదాస్ చెప్పిన కథ ఎప్పుడు గుర్తుంటుంది, ఇప్పటికీ గుర్తుంటుంది. ఒక రాజు బర్త్డే సందర్భంగా రకరకాల విద్వాంసులు పిలిపిస్తాడు దూర ప్రాంతాల నుంచి, వాళ్ళకి పెద్ద సమ్మానాలు చేస్తాడు, వాళ్ళకి ఛార్జీలు డబ్బులు ఇస్తాడు, చాలా క్యాష్ విధంగా వాళ్ళిచ్చి సత్కరిస్తాడు. ఒకతను చాలా తెలివైన వాడు, వాడు ఏమన్నాడంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వైకుంఠం నుంచి వచ్చినాడన్న, వైకుంఠం నుంచి వచ్చినాడన్న. వైకుంఠం నుంచి వచ్చినంటే అది ఎన్ని వేల మీద దొరుకుతుందో తెలియదు కదా అసలు వైకుంఠము, అంటే ఎక్కువ డబ్బు వస్తుంది ఆస్తా తెలివిగా చెప్పినాడు. అప్పుడు రాజు ఆస్తా దోషం చెప్పినాడు, అదేదో వైకుంఠం ఎక్కువ ఉందో లెక్కేసి ఆయన తగ్గించుకోవాలని చెప్పి ఒక వారం టైం తీసుకుంటాం రాజా అన్నారు. వారి బాగా లాస్ట్ అరేంజ్ చేసి ఆయన అర్థం కాదు బాగా అన్ని అన్ని సదుపాయాలు కల్పించినారు. ఆయన లాస్ట్గా వచ్చినారు పండితులు, ఎంత దొరుకుతుంది వైకుంఠం అంటే ఒక ఫర్లాంగ్ దొరుకుతుంది డిసైడ్ చేశాడు. ఇది వైకుంఠం ఫర్లాంగ్ దూరమే ఉండేది. అవును రాజా, ఎట్లా ఎట్లా డిసైడ్ చేసిన మీరంటే ఇప్పుడు ఏరు బస్సులు పట్టుకుంటుంది కదా, ఏరు కరుస్తాడు కదా, విష్ణు వస్తాడు కదా దాన్ని రక్షించేకి, అంటే ఏది కలిస్తే ఎంత దూరం వినబడుతుందో అంత దూరంలో వైకుంఠం చెప్పే కదా అని డిసైడ్ చేసాము. ఈ కథ బాగా గుర్తుంది నాకు, ఇప్పుడు అదే చెప్తూ అంటా. అట్లా హరిదాస్ మాకు స్ఫూర్తి అంట, అంటే ఎక్కడ మీరు కాలేజీలో పోయినా ఎక్కడ పోయినా ఫంక్షన్లో ఇప్పుడు అందరికీ దండలు వేసే ఎక్కువ అలవాటు అయిపోయింది. దండలు వేస్తా అంటారు అందరికి కూడా ఇష్టం లేకపోయినా వేసుకోవాల్సిందే. నేను వెంటనే తీసి పెడతాను దండ, నేను ఎవరైనా నేనే కాదు నువ్వు తీసి పెడతాను, నేను దండ అంటే దండ కంటా అంట. మరి ఇందుకు సార్ అట్లా తీసి పెట్టానంటే అట్లే వేసుకుంటే హరిదాస్ ఎక్కుంటారు కదా అంట, హరిదాస్ అయితే చివరి వరకు వేసుకుంటారు, ఇది ఎవరు వేసుకుంటారు. మరి హరిదాస్ టెక్నిక్ ఏమిటంటే నాకది ఆయన ఇన్స్పిరేషన్ అంట. నేను మామూలుగా కాలేజీలో మాట్లాడు 6 గంటలు మాట్లాడినానంటే నాట్ ఎ జోక్, 6 గంటలు వాళ్ళ స్థితి కొడితే భరించలేరు, కానీ వాళ్ళు పల్స్ చూస్తాడు. హరిదాస్ ఏం చేస్తాడు, రాత్రిపూట కథ చెప్తాడు పల్లెల్లో రాత్రిపూట. అతని దగ్గర మాత్రం లైట్ ఉంటుంది, శ్రోతల దగ్గర ఎవరు లైట్ కనపడరు, అసలు చీకట్లో కూర్చోంటారు. హరిదాస్ కథ సీరియస్గా చెప్తా ఉంటారు. రామాయణ పాత్రలో చెప్పని కొట్టేది నవ్వేది ఉండదు కదా సీన్లో, వాళ్ళు సీరియస్గా ఉన్నారు వింటారన్నది తెలియదు హరిదాస్కు, నిద్రపోతున్నారా వింటారా తెలియదు, ఈయన మాత్రం చెప్తాడు డబ్బులు ఇస్తారు కాబట్టి. బట్ అప్పుడప్పుడు పిట్ట కథలు చెప్తాడు. పిట్ట కథలు ఏం చెప్తాడంటే పిట్ట కథలు చెప్తే వాళ్ళు నవ్వితే మేలుకున్నట్లే లెక్క, నవ్వుపోతే నిద్రపోతానట్లే లెక్క. బట్ పిట్ట కథ చెప్తాడు, ఎవరు నవ్వలేదనుకోండి అంతా నిద్రపోతానని పాగలేదు అని చెప్పేసి రామారావు గోవింద గోవింద అనిపిస్తాడు. అప్పుడు ఇద్దరు ముగ్గురు మేలుకున్నాం లేస్తారు గోవింద అంటాడు. మళ్ళీ రెండోసారి అంటాడు, ఆ అరుపులు మళ్ళీ నలుగురు నేర్చుంటారు మళ్ళీ వాళ్ళు అబ్బాయి అమ్మాయి సిగ్గుపడి తప్పించిన వాళ్ళు మనం చూసేవాళ్ళం, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటూ కూర్చోటారు మనం సిగ్గుపడతాం. బాగుండండి వీడియో ఎంగేజ్మెంట్ అయిపోతేనే వీడియో రికార్డ్ అయిపోతుంది వాళ్ళకి, అసలు వాళ్ళని మనం చూస్తున్నాం అసలు వీడియో సినిమా చూపిస్తాడు మన పెళ్ళిలోనే ఆ రకంగా అయిపోయినాను. మన తాతల కాలంలో మన అవగాహన తాతగారు ఏ అనేవారు పశువుని పిలిచినట్టు పిలిచేవారు. ఇప్పుడు అమ్మాయిలు సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఇప్పుడు భర్తలను రే అంటాడు, అప్పుడు ఏ ఏంటంటే రే అంటాడు. అంత మార్పు వచ్చింది. ఒకప్పుడు అమ్మాయి అత్తగారింటి మీద నేర్చుకుంటూ పోయేది, ఒకప్పుడు ఒకప్పుడు మన మాటలందరూ నేర్చుకుంటూ వచ్చినలే పాపం మన ఇళ్లకు అత్తగారు పుట్టినరోజు పెట్టి. కానీ ఇప్పుడు అమ్మాయిలు అసలు ఎవరు ఏడ్చడం లేదు, నవ్వుకుంటూ అమెరికాకి వెళ్ళిపోతారు పొద్దున్నే. ఎవరు ఏడుస్తానంటే అత్తామామ ఏడుస్తాను, ఎందుకంటే ఇన్నేళ్ళు కనిపించిన కొడుకు ఇంకా కనిపించాడేమో అని భయం బాధ, కోడలు ఐదాకు చేస్తుందని బాధ. ఎందుకు ఏడ్చారంటే ఎల్కేజీలోనే వేసినాం రెసిడెన్షియల్ స్కూల్లో, అప్పుడే ఏడుస్తున్నాను మళ్ళీ ఎందుకు ఏడుస్తారు, ఆ రకంగా ఎంతో మార్పు వచ్చింది. మరి ఆ రకంగా ఆడవాళ్ళపై జోక్స్ అయితే ఉన్నాం. బ్లడ్ డొనేషన్ పైన అన్నా కదా, బ్లడ్ డొనేషన్లో కొన్ని నాకు బ్లడ్ డొనేషన్ కోసం బ్లడ్ కోసం వస్తాను నా దగ్గరికి వచ్చి ఒకసారి ఇద్దరు బ్రదర్స్ వచ్చినారు ఎడ్యుకేటెడ్ ఇద్దరు కూడా, వాళ్ళ సిస్టర్ బ్లడ్ కావాలన్నారు. ఏ బ్లడ్ అండి అన్న, ఏబి పాజిటివ్ అన్నారు. ఏబి పాజిటివ్ అంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్ కదా, ఏమైంది అన్న ఫస్ట్ ఏమైంది అన్న, గర్భశయ ఆపరేషన్ నాట్ ఎమర్జెన్సీ ఎలెక్టివ్ ఆపరేషన్ అది, మరి మీరు ప్రయత్నం చేశారా అన్న. చేశాను సార్, ఆ కలిగి పోయినా మీ కలిగి పోయినా మీరు కలిగి పోయినా ఎక్కడో దొరకలేదు సార్ అంటే అర్థమైంది వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలేదు, ఆ ప్రయత్నం కాదు మీరు ఇచ్చే ప్రయత్నం చేశారా అన్న. చేశాం సార్, మాకు సరిపోలేదు సార్ అన్న. మీది ఏ గ్రూప్ అన్న అంటే నాది సి గ్రూప్ అన్నాడు, సి గ్రూప్ అన్నాడు. అబద్ధం అంటే కూడా చాలా ధైర్యం చెప్తారు, అసలు అబద్ధం చెప్పడం అనేది ఏమాత్రం ఇబ్బంది లేదు, సి గ్రూప్ అన్నాడు. అప్పుడు నేను వెంటనే మీ ఇవ్వచ్చు కదా, ఏపీకి ఏదైనా ఇవ్వచ్చు కదా, ఏపీ యూనివర్సల్ రెసిమెంట్ కదా మీరు ఇవ్వచ్చు కదా అన్న. సార్ డాక్టర్ వద్దంటే మీరే సార్ ఇవ్వమంటారు అని నా మీదే దబాయి. సరే నా కోపం అంచుకున్నా, పక్కన వాళ్ళు కదన్నాడు మీదే గ్రూప్ మీరీ లేదా అన్న. సార్ నా సరిపోస్తారు మీదే గ్రూప్ అంటే నాది డి గ్రూప్ అన్నాడు. సి అంటే నన్ను మాట్లాడేవాడు డి అన్నాడు.
అంటే మీ వచ్చు కదా అన్న. ఆయన సేమ్ డైలాగ్ ఏదో నాకు వద్దంటే మీరు ఇవ్వటరే అని అన్నాడు. అయ్యి మీరు ఇద్దరు అబద్ధాలు చెప్తున్నాను దబాయిస్తా అన్నారు. సి గ్రూప్ డి గ్రూప్ లేవు, ఉన్నది ఏ గ్రూప్ డి గ్రూప్ ఏబి గ్రూప్ ఓ గ్రూపే. సి గ్రూప్ డి గ్రూప్ లేవు కానీ మీరు మాత్రం అదే గ్రూప్ లేదు నేను అంటాను. సి గ్రూప్ అంటే క్లెవర్ గ్రూప్ అని తండ్రి గ్రూప్ అండి, మీరు అదే గ్రూపే. మీరు బాగా చూడండి, తెలివైన వాళ్ళందరూ సమాజాన్ని మోసం చేయలేము కానీ మోసం చేసే వాళ్ళందరూ తెలివైన వాళ్ళే. బాగా చూడండి, మీరు నమ్మిన వాళ్ళు మోసపోతారు. బట్ మీరు అదే గ్రూపే, సి గ్రూప్ అంటే కండింగ్ గ్రూప్, ఈ అంటే డిసీవింగ్ గ్రూప్ అంట. మీరిద్దరు అదే గ్రూపే అంట. అబద్ధం గిల్టీగా ఫీల్ అన్నారు సార్. లేవా సార్ అన్నారు. లేవా అయినా దబాయిస్తారని మీరు సార్. సారీ సార్, మీరు టీచర్ కదా, నేను చెప్పలేకపోయి నాకు తెలియదు ఒకటి, తప్ప మీరు చదువు చెప్పలేదు మీకు అన్న. మరి ఇంకోసారి ఒక అతను ఇద్దరు వచ్చినారు బ్రదర్స్, ఏం కేసు, సేమ్ గర్భశంచ ఆపరేషన్, ఏం గ్రూప్, ఓ పాజిటివ్, ఓ పాజిటివ్ ఎక్కువ దొరుకుతుంది. అప్పుడు నేనన్నా అదే ఓ పాజిటివ్ ఎక్కువ దొరుకుతుందండి, మీరు ఇచ్చుకోవచ్చు కదా అన్న. అంటే తమ్ముడు అంటున్నాడు, నేను చెప్పా సార్ మా అన్నకు, అలా మీరేనా మీరివ్వండి, ఏం కాదులేండి, ఏమనేది వదిలి నేను చూసుకుంటానే అని అన్నాడు. అంటే నేనన్నా మీ అన్న నువ్వు భయపడిస్తావా, ఏమన్నా అయితే వదిలి చూసుకుంటాను అంటావా అంటే వాళ్ళకి అర్థం కాదు ఏమైతే నువ్వు ఏం చేస్తావు అంటున్నావు, నువ్వు ఏ బుద్ధితో అంటావో తెలియదు కాదు, నువ్వు భయపడిస్తాను ఎట్లా ఇస్తాను అతను అని నువ్వెందుకు వద్దంటే నా సరిపోస్తాను అన్నారు. నీదే గ్రూప్ అన్నా, నాది ఈ గ్రూప్ అన్న, ఫస్ట్ టైం ఈ గ్రూప్ అయింది, ఈ గ్రూప్ అన్నాడు. నువ్వు ఇవ్వచ్చు కదా అన్న సార్. సార్ ఈ గ్రూప్ సరిపోదన్నారు సార్ అన్న. చూడండి ఈ గ్రూప్ అంటే లేదు అసలు, కానీ ఇది మాత్రం ఈ గ్రూపే అంట. ఈ గ్రూప్ అంటే ఎస్కేపీ గ్రూప్ అండి, ఇట్లా గ్రూపులు ఉన్నారు. మరి ఆ రకంగా సారీ అదే మామూలుగా ఎందుకంటే వెళ్ళి అడిగి నాకు తెలియదు నవ్వినారు కాబట్టి చెప్తాం. ఇంకోటి అన్ని జోకులు అందరినీ నవ్వించాం, ఆ వయసును బట్టి ఆ రెండింటి రకరకాలు ఉంటాయి, స్థాయిలు బట్టి ఉంటాయి. ఒకసారి నేను సినిమా ఎక్కువ నేను సినిమాల మీద కామెడీ కోసమే పుట్టా, ఈ హీరోల కోసం అసలు కాదు కామెడీ కోసమే పుట్టా. ఒకసారి సినిమా చూస్తాను నాకు నవ్వు రావడం, నేను సినిమా చూస్తాను కానీ పక్కనున్న నాతో పాటు చూస్తున్న అతను చూసి విపరీతం నవ్వుతాను, ఎందుకంటే అతను కుర్చీలో ఎగిరెగిరి నవ్వుతున్నాడు, నాకు నవ్వే రావడం నా సినిమా చూసి స్పీడేమో ఎగిరెగిరి నవ్వుతాను. అప్పుడు అనిపించింది ఓహో అన్ని అందరినీ నవ్వించామని అట్లా. కాబట్టి రకరకాలు ఉంటాయి జోక్స్ కూడా. మరి చివరికి ఒకటే చెప్తా, చెప్పే టైం లేదు కాబట్టి. అదే అన్న, శవాన్ని మోస్తు శవాన్ని మోస్తున్న అనుభవం ఎవరికి ఉండదు ఇది. ఇప్పుడు నాకు అన్నీ అనుభవాలే, చాలామంది మా ఫ్రెండ్స్ అంటారు, మా ఫ్రెండ్స్ చాలామంది చేస్తారు నా బుక్స్ అన్నీ కూడా. మీరు నవ్విస్తూ ఆలోచింప చేస్తారన్న. నేను మామూలుగా ఎక్కడ పోయినా మాట్లాడుతూనే ఉంటాను, జనాలతో మాట్లాడతాట. ఒకసారి స్పెషల్ రూమ్లో పోయినాము, వేరే మా ఫ్రెండ్ భార్య చనిపోయినప్పుడు ప్రమేశ్కి పోయినప్పుడు అక్కడ ఆడ శవాన్ని కాల్చే వాళ్ళు కట్టెలు పేరుస్తున్నాడు, అతన్ని అడిగిన నువ్వేనా కాల్చేది అని అంటే ఉండాయినా అన్నాడు. దినా ఓటమి వస్తాంటుందా అంటే అతనికి అర్థం కాదు, ఏది సార్ అన్నాడు. దినా ఓసమని వస్తాంటుందా అంటే సీరియస్గా యాడదా, 15 దినాలు అని వచ్చింది ఇప్పుడు నీరు వస్తాను అంటే దినా ఓటమి అందుకని ఏం వాళ్ళు అంటే నిజంగా నాకైతే రాలేదు, ఎందుకంటే అతను బతికేది మనం చచ్చిన అతను బతికేది. అంటే అతన్ని నడుస్తా ఏదైనా కానీ ఎవరిని నడుతాయినా వాని మతాన్ని కులాన్ని బతుకుండదు, వారి బతుకులు బతుకుంటాడు, అతను చావునే కోరుకుంటాడు, అతని గురించి వేరే కాదు కదా అని మా ఫ్రెండ్స్ చెప్తారు. మా ఫ్రెండ్స్ చెప్పిన మరి ఒక్కోసారి మా తాత చనిపోయినాడు. మా తాత చిన్నప్పుడు ఆయన అతను చెప్పించాడు, మంచోడు చాలా మంచోడు పాపం. నేను ఆ టైంకి అనుకోకుండా పోయినాను, ఆ శవాన్ని నేను కూడా భుజం పట్టినా. మా తాత చనిపోయినప్పుడు అక్కడ పోతే మా తాత కొడుకు కూడా విపరీతంగా ఏడుస్తాను. మన మీద బలికోపం వచ్చింది, ఎందుకు ఏడుస్తాను అసలు బతికినప్పుడు రూపాయి ఖర్చు పెట్టలేదు నాన్న కోసం, ఇప్పుడు ఎందుకు ఏడుస్తాడు అనిపించింది. సరే శవాన్ని మోస్తూ పోతా ఉన్నాము, మరి శవం పైన గొడుగులు జరుగుతూ ఉంటారు, గొడుగులో చిల్లలు జరుగుతూ ఉంటారు, వెనకలు వస్తున్నాడు మా వాడు కూడా, కొడుకు కూడా వెనకలు వస్తున్నాడు, వాడి ఏడుపు అదే వాల్యూమ్ ఏర్పడుతుంది, సేమ్ నిన్నటి వాల్యూమ్ ఏర్పడుతుంది అది కూడా. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఏడుస్తాను అసలు, ఆస్తి బతికినప్పుడే పట్టించాడు కదా, మరి ఆస్తి కోసం అయితే కాదు, మరి శవం పైన గుడ్డ కప్పుతారు కదా, ఆ గుడ్డకి ఏమైనా ఇంట్లో డబ్బులు ఇప్పించినారు దానికోసం ఏడుస్తున్నారు, వాడు దానికోసం ఏడుస్తాడు అనిపించింది, అది కూడా ఇచ్చినాడు, మరి పొరుగులు చదువుతుంటారు ఆ పొరుగులు కొట్టుకు ఏమైనా డబ్బు ఇప్పించినారేమో అనిపించింది, దానికి ఇచ్చినాడు, మరి ఎందుకు గొప్ప వచ్చి నాకే క్వశ్చన్లు ఆన్సర్ నాకే వస్తుంది, మరి ఎందుకు వచ్చిందంటే ఆ పొరుగులో చిల్లర కలుగుతుంటారు కదా, ఆ చిల్లర నీళ్ళ మీద కూడా పడుతుంటారు,
వీడు ఏర్కొనేది లేదు వద్దలేదు విషయాలు ఏర్కొంటారు కానీ ఏర్కొన్నాడు కదా దానికోసం ఏడుస్తాడు అనిపించి అది ఆలోచిస్తే నవ్వు వస్తుంది ఇంకా శవాన్ని పోస్తుందంటే అందరూ మన పక్కే చూస్తాడు శవం పక్కే చాలా ఇబ్బంది పడిపోయి చేయి లడ్డు పెట్టుకొని ఏమేమో ఇబ్బంది పడిపోయి శవాన్ని మోసుకున్నాము అంత క్రిమేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ అడిగిన ఏం రావాలి ఏమైనా కానీ ఖర్చు పెట్టినా దీనికోసం పెట్టే వాడు పైసా ఇవ్వలేదు మామా అన్న అలా వాడిని అడిగిన ఏం రాదు ఏం పైసా కూడా ఇవ్వలేదు కదా మీ నాన్న చూడబట్టే వాడు ఏమన్నాడంటే మళ్ళీ చెప్తాను మామా ఒక్క నా కొడుకు ఏడ్చలే నిన్న రెండు దినాలు ఏడ్చినాను ఎవరైనా ఏడ్చినాడు వాళ్ళు వాడు ఏడ్చేపోయి మాత్రం చేసి రుణం తీసుకున్నాడు ఈ రకంగా ఇట్లా అనుభవాలన్నీ ఉంటాయి మరి మీ సందర్భాలకు చెప్తే సందర్భానుసారంగా చెప్తే బాగా నవ్వు వస్తాయి మరి విసిగించే చెల్లించండి సిట్టి వడ్డీ హ్యామర్ అనండి లాస్ట్ వెళ్ళి అదే కోరుకోలేదు ఇది సిట్టి అయితే హ్యామర్ అనండి సిట్టిని హ్యామర్ అంటారు కదా స్ఫూర్తి అయితే అమర్ అనండి అంట పిల్లలు కొద్ది మంది అమర్ అంటారు నేనంట మీరు హ్యామర్ అని గట్టి కదా నాకు అమర్ ఏం పడుతుంది గట్టి అనండి అంట థ్యాంక్ యూ వచ్చండి థ్యాంక్ యూ సార్ నిజంగా జై అమరాయి అన్నారు ఇప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు సార్ నవ్వకుండా సీరియస్గా ఉంటూ ప్రేక్షకులు నవ్వించడం చాలా అద్భుతమైన టాలెంట్ అది సో నిజంగా ఈరోజు మన హాస్యవల్లరి 2.0 ప్రోగ్రామ్కి నిజంగా ఒక మంచి స్పార్క్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్